Hello friends, ela unnaru nen chaala baunnanandi. Welcome to kavali pundarik's channel. Ee roju vlog vachesi purnam booralandi. Manam bellam tho cheskune sweet idi andarki favorite. Mana festival times lo evarana ochina kuda mana easy ga cheskune recipe andi. Deentloki manaku kavalsina padarthalu vachesi kandipappu ni ila udakabettukoni mash cheskunna ikkada choopinchina vidhanga cheskovalandi. Manaku sweet ki taginattuga bellam add cheskovali. Oka spoon ilachi powder mottham ivanni mana mix cheskoni కొంచెం బాగా దగ్గరికి వచ్చేటట్టుగా మనం దీన్ని కొంచెం వేయించుకోవాలండి అంటే మొత్తం దగ్గరికి వచ్చేటట్టుగా మనం హీట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి నేను మిక్స్ చేస్తున్నాను కదండి ఇది మొత్తం కంప్లీట్ గా మనకి మొత్తం మిక్స్ అయిపోవాలి బెల్లం ఇలాచి పౌడర్ పప్పు అనేది బాగా మ్యాష్ అయిపోయి దగ్గరికి వచ్చేసేయాలండి ఇదంతా ముద్దలాగా వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా మన టేస్ట్ కి తగ్గట్టు ఇలా వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం బెల్లం అంతా దాంట్లో కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అది మొత్తం బాగా దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకోవాలండి దగ్గరికి వచ్చిన తర్వాత మనం దోసపిండి అనేది మనం రెడీ చేసుకోవాలి దోసల పిండి తెలుసు కదండి ఇలా దగ్గరికి రావాలండి ఇట్లా నేను చూపించిన విధంగా మొత్తం ఆ పిండి మొత్తం ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం పక్కన ఒక pan పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది హీట్ చేసుకోండి ఈ లోపల మనం దోసపిండి కదా ఇలా చూసిన విధంగా బాగా జారుడుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం లో మనం పిండి అనేది రెడీ చేసుకోవాలి కొంచెం అంటే కొంచెం సోడా ఉప్పు వేసుకోండి అందులో లైట్ గా salt వేసుకోండి చూపించిన విధంగా రౌండ్ గా చేసుకొని మనం ఏదైతే ముద్దలు ఉన్నాయో అవి మనం ఆయిల్ లో అంటే పిండిలో మనం బాగా డిప్ చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటి యూస్ అంటే మనకి పిండి అనేది విడిపోకుండా ఉంటుందండి ఈ స్టేజ్ లో అంటే మొత్తం ఆయిల్ అంతా మొత్తం బ్లాకిష్ గా వచ్చేస్తుంది కదండి అట్లా విడిపోకుండా మనం ఇలా ఎంచి పెట్టుకున్నామండి ఆ పిండి అంతా చూస్తున్నారు కదా ఇలా వేయించి పెట్టుకోవాలి మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయినియండి మనకి పూర్ణం బూరలనేవి చూడండి లోపల మనకి బైండింగ్ ఉందండి బయటికి అసలు పోనే పోలేదు ఇలా బైండ్ అయిపోతుందండి పిండి అనేది చూసారు కదా మనకు పూర్ణం బూరెలు అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఇది ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ద ఛానల్ షేర్ లైక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్